స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక కథ చెప్పేవారు. ఆయన ఒక కోర్టులో ఒక కోర్టు జరుగుతున్న హీరింగ్ జరుగుతుండగా బోన్లో ఉన్న ముద్దాయన వచ్చి చంద్రబాబు న్యాయమూర్తిని ఉద్దేశించి జడ్జి గారిని, జడ్జి గారు మీరు ఏ శిక్ష చేస్తారో తెలీదు, నన్ను వచ్చి తల్లి తండ్రి లేని వాడిని నన్ను ఏదో విడిచిపెట్టేయండి, ఒక్కటి నాకు శరణివ్వండి, అనాథని అని చెప్పి అడిగాడంట. అడిగితే జడ్జి గారు వచ్చి ఎంత ప్రాధాన్యపడుతున్నాడు ఏంట్రా బాబు అని, ఏంటి ఈయన చేసిన ఏంటి తప్పు ఏంటి అని చెప్పి అడిగారంట. అపరాధం ఏంటని అడిగితే ఆయన ముద్దాయండి, ఆయన మా మర్డర్ చేశాడండి, హత్య చేశారు, హత్యలో ముద్దాయండి అని చెప్పారంట. అంత చేశాడు ఇతను పాప అంత ప్రాధాన్యపడతాడు, హత్య ఏంటి యత్నం చేశాడు, ఎవరిని హత్య చేశాడండి అంట, వాళ్ళ తల్లిదండ్రిని హత్య చేశాడండి ఇదన అని చెప్పి అక్కడున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లు గవర్నమెంట్ లాయర్లు చెప్పారంట. తల్లిదండ్రినే చేశాడండి అని, తల్లిదండ్రిని హత్య చేసి ఆయన వచ్చి నేను తల్లిదండ్రులు లేని వాడిని అండి నాకు ప్రాధాన్యపడుతూ అడుగుతున్నట్టుగా ఇవాళ ఉంది ఆ చెప్పేవాడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబుని ఉద్దేశించి.